విమర్శకులు సి నరసింహారావు గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గారు, కొద్దిసేపట్లో బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి రఘురామ్ గారు లైవ్లోకి ఉంటారు, అట్లనే గుట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అమరావతి నుంచి మనకి లైవ్లోకి వస్తారు. ముందుగా వాసిరెడ్డి పద్మ గారు, ఒక కొత్త డెవలప్మెంట్ జరుగుతోంది, కొత్త సంవత్సరంలోనే జరిగింది యాక్చువల్గా, కొత్త డెవలప్మెంట్, కొత్త సంవత్సరం, ఎన్నికల సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్య గతంలో ఉన్నటువంటి సాన్నిహిత్యం అవి చూసాం మనం, ఎన్నికలప్పుడు ఏం జరిగిందో, తర్వాత కొంత గ్యాప్ రావటం, ఆ గ్యాప్ చివరికి విభేదంగా దారితీసింది, బయటకు వచ్చారైనా రకరకాలుగా, మధ్యలో అసలు జనసేన వైసీపీ కలుస్తాయి అనేటువంటి ఒక చర్చ అవటం, దాన్ని ఇద్దరు కూడా తోసిపోచడం, ఇవన్నీ కూడా చూసాం జరిగిన పరిణామాలే. బట్ కొత్త పరిణామం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు ఫస్ట్ టైము, మేము కలిస్తే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటనే మాట, మేము కలిసి పోటీ చేస్తే అనమాట. బట్ నిన్న కూడా మళ్ళీ వ్యాఖ్యానం చేశాను, పవన్ మాతో కలిసి రావాలి, ఇది నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆయన మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు, ఆయన 72,000 కోట్లు రావాలని చెప్పి చెప్పారు కాబట్టి ఆయన కలిసి రావాలంటూ చెప్తాను. ఇది రకంగా ఒక కొత్త అలయన్స్, పాత అలయన్సే మళ్ళీ పునరుద్ధరణకి దారితీసేలా కనపడుతుంది. వైసీపీ రాజకీయ కోణంలో ఎట్లా మీరు థింక్ చేస్తున్నారు దీన్ని? అంటే ఇందులో కొత్తదనం అయితే ఏమీ పెద్దగా ప్రజలకు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కొత్తగా కలుస్తున్నది కాదు. కాకపోతే హడావిడి ఏదో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తారు అనేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అనుకోవచ్చు కానీ, ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో ముగ్గురు కలిసే వచ్చారు, మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసే వచ్చారు. ముగ్గురు కలిసిన దాని మీద ముగ్గురు ఫెయిల్యూర్స్గా ఇవాళ ప్రజలు చూస్తున్నారు తప్ప, ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేదు, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఆయనకేమి సంబంధం లేదు అనేటటువంటి ఎవరు అనుకోవడం లేదు. కనుక ఈ ఫెయిల్యూర్స్కి ఇప్పటిదాకా బాధ్యత వహించకుండా, ఈ ఫెయిల్యూర్స్కు సంబంధించినటువంటి తనేదైతే హామీ ఇచ్చాడో ఓటర్లకి, నేను ప్రశ్నిస్తాను ప్రభుత్వం చేయకపోతే అనేటటువంటి ఏదైతే హామీ ఇచ్చి ఆ రోజు ప్రజల ముందుకెళ్లారో, ఏమి ప్రశ్నించారు, ఏమి ప్రభుత్వం నుంచి రాబట్టారు ప్రజలకు సంబంధించి, ఏమి సాధించారు అనేటటువంటిది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కొత్త కలయిక అనేటటువంటిది ఎవరు కూడా ప్రజలు భావించరు, కొత్తదనం అనేటటువంటి ఇందులో భావించరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తానే ఉన్నారు. ఎప్పుడైతే కొద్దిగా విమర్శలు చేసినంత మాత్రాన, అంటే ప్రభుత్వం మీద ఆయన ఎందుకు విమర్శలు చేశాడంటే, తన్ని చంద్రబాబు గారిని ఒక గాట కట్టేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర మొదలైందో, ఇవాళ మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ముఖాలని ఇవాళ ప్రజలు ప్రశ్నించేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, నిలదీస్తున్న తర్వాత, మీరు ముగ్గురు కలిసి మాకు అన్యాయం చేశారు అనేటటువంటి, రాష్ట్రానికి అన్యాయం చేశారు అనేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు తప్పుకొని ఒక 2 మాటలు గవర్నమెంట్ మీద అనేస్తే, ఇవాళ నేను సేవ్ అవుతాను అనేటటువంటి పద్ధతిలో విమర్శించారు తప్ప, అప్పుడు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారి పార్ట్నరే. ఎవరైతే లింగంనేని అనేటటువంటి వ్యక్తి ఒక కీలకమైనటువంటి ఆయన చంద్రబాబు గారికి కరకట్ట మీద ఇల్లిచ్చాడో, అదే లింగంనేని ఎకరం 4 కోట్ల విలువ చేసేటటువంటి భూమిని ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంటి నిర్మాణం కోసం ఎకరం 30 లక్షలకు ఇచ్చినప్పుడే ఒక 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 లింక్ అనేటటువంటి చాలా స్పష్టంగా కనపడింది. చూడకపోతే అది మన తప్పు అవుతుంది. లింగంనేని అటు చంద్రబాబుకి ఇటు పవన్ కళ్యాణ్ గారికి 2 చేతులు చేసి సాయం చేసిన తర్వాత, సంధానకర్తగా లింగంనేని ఉన్న తర్వాత, ఈ పార్ట్నర్షిప్ అనేది ఏదో ఒక రోజు మళ్ళొక బయటపడుతుందే తప్ప. మీరు 3 ప్రస్తావించారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలా ముగ్గురు లాస్ట్ టైం కలిసి పోటీ చేశారు కదా మళ్ళీ, బట్ ఇందులో మోడీ లేదు కదా. మోడీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 4 నెలల రాష్ట్రానికి చేసినటువంటి మోసము, దగ వీటి మీద పోరాటం కోసం కలిసి రమ్మంటున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తారని, కలిసి రావాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో మీరు 3 అంటున్నారు, ఆయన 3 కలుపుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు, ఆయన ఈ పదం కూడా వాడుతున్నారు కదా, పెద్ద మోడీ, చిన్న మోడీ, మధ్య మోడీ అని చెప్పని. మీరు చెప్పే 3లో మోడీ గారికి వ్యతిరేకంగానే ఈ పోరాటం అని కదా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అయితే తను డిటాచ్ అయ్యి తనకు సంబంధం లేదు అనేటటువంటిది చెప్పదలుచుకున్నాడో, ఫెయిల్యూర్స్కి నేను బాధ్యుణ్ణి కాదు అనేటటువంటిది తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. చంద్రబాబు గారు కూడా మోడీ ఫెయిల్యూర్స్ని తప్పించుకోవడానికి బయటపడ్డాడు. 4 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి 4 ఏళ్ల పాటు ఏమి అడగకుండా మోడీ ఏదంటే ఈయన తందానా అని చెప్పని, ఇవాళ ఆ ఫెయిల్యూర్స్ నుంచి రాష్ట్రానికి ఇంకేమి జరగలేదు, రాష్ట్రం అడుగుతోంది, ఇవాళ ప్రత్యేక హోదా అనేటటువంటి వైపు రాష్ట్రం నిలబడింది. కనుక తన ఒళ్ళు సేవ చేసుకోవడం కోసం ఇవాళ మోడీతో తగాదా పెట్టుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితే తప్ప, పవన్ కళ్యాణ్ ఏది ప్లే చేశాడో చంద్రబాబు గారు కూడా అదే ప్లే చేశారు. తర్వాత మీరు అన్నట్లు ముగ్గురు మోడీలు అని చెప్తున్నటువంటి కథ ఏదైతే ఉందో, నువ్వు ఏ రోజు ఎవరికి సంబంధాలను అంటగట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి 2014 ఎన్నికల్లో ఏం సంబంధం అంటగట్టావు? పిల్ల కాంగ్రెస్ అన్నావు. ఆ తర్వాత ఏమన్నావు? మోడీ మనిషి అన్నావు. ఆ తర్వాత ఏమన్నావు? పవన్ మనిషి అన్నావు. పవన్, జగన్, అసలు జగన్కు సంబంధం అంటగట్టనటువంటి ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఉందా నీ దగ్గర?
కనుక రోజుకొక మాట మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి మాటలు ఎవరిన అవుతారు? ఇక్కడ మూడు మోడీలని ఇవాళ కొత్తగా అన్నంత మాత్రాన ఆ మూడో మోడీతో పాటు నాలుగో మోడీగా రేపు చంద్రబాబు ఉండడం నమ్మకం ఏంటి? కాబట్టి ఒక కూటమి, మళ్ళీ కూటమి వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే కూటమి ఏంటర్? అది ఏది మీరు కొత్తగా కూటమి కాదు, అది పాత కూటమి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చేది కానీ మీరు అంతవరకే అనుకుంటున్నారా? ఇంకేమైనా దాన్ని మించి ఇంకేదన్నా కూటమి లాగా ఫామ్ అవుతారు? వామపక్షాలు వాళ్ళు జనసేనతో ఉన్నాయి, వాళ్ళు ఒకవేళ ఇదే లైన్ లోకి వస్తారా? కావచ్చు, ఆయన ప్రయత్నాలు చేయొచ్చు, తప్పు కూడా కాదు. కానీ ఇవాళ ఎన్ని కూటములు కట్టినా ఇవాళ ప్రజల కూటమి అనేటటువంటిది ఆయన వైపు లేదు అనేటటువంటి తెలంగాణ ఎన్నికలో చాటి చెప్పినటువంటి విషయం. తెలంగాణ ఎన్నికలో ఏపీ ప్రజలు 50% ఉన్నటువంటి సీమాంధ్ర వాళ్ళు ఇంత బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ అక్కడ కూటమితో బద్దలవుతుంది బ్రహ్మాండం అనుకోవడం తప్పు. ఆయన ప్రయత్నం చేస్తే చేయొచ్చు, కానీ దానితోనే అంత